నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఇరవై ఒకటో తారీఖు జనవరి నుండి ఇరవై ఏడు జనవరి వరకు జరగబోయే వార ఫలాలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి కన్యారాశి వారికి శనిగ్రహ అనుగ్రహం చాలా అనుకూలంగా ఉంది అయితే ఈ వారం చెప్పుకోదగ్గ మార్పుల్లో చతుర్థ భావం మీద ఎక్కువగా గ్రహాలు తమ యొక్క దృష్టిని కేంద్రీకరించడం జరిగింది చతుర్థభావం అంటే మనకి ముఖ్యంగా స్థిరాస్తి సంబంధించిన విషయాలు వాహనానికి విద్య మాతృస్థానం ఇవి ఎక్కువగా చతుర్థభావం మీద మనకి దైనందిన జీవితంలో ఉపయోగపడి చెప్తూ ఉంటాయి అలాగే సుఖస్థానం ప్రయాణాలు ఇవన్నీ కూడా నాలుగో స్థానం బట్టి ఉంటాయి ఏ భావంలో అయినా వ్యయాధిపతి కానీ అష్టమాధిపతి కానీ ఆ భావంలో కూర్చుంటే అంటే ఉంటే ఆ భావం హండ్రెడ్ పర్సెంట్ నాశనం అవడం జరుగుతుంటది మరి ఇప్పుడు ఈ చతుర్థ భావంలో కన్యారాశికి లేదా లగ్నానికి అష్టమాధిపతి అయిన కుజుడు పరమ పాపి అలాగే తృతీయాధిపతి ప్రమాదాలకి అపకీర్తికి ఏదైనా ఇబ్బందులకి కష్టాలకి కుజుడే కారణమవుతుంటాడు ఈ రాశి వారికి అటువంటి కుజుడు నాలుగో స్థానంలో ఉండడం జరిగింది అయితే దీన్ని బట్టి స్థిరాస్తి అమ్మే ప్రయత్నం కానీ లేదంటే ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మారడం అంటే విద్యార్థులైతే స్కూల్ మారచ్చు ఉద్యోగస్తులైతే వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు ఏదో చిన్న చిన్నగా వ్యాపార సంస్థలు వ్యాపారం చేసుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపార అభివృద్ధి కోసం విస్తరణ కోసం లేదంటే జీవనోపాధి కోసం వేరే ప్రాంతానికి మారే అవకాశం ఉంది మొత్తం మీద స్థిర నివాసం మారే అవకాశం ఉంది వాహనాల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది అంటే వాహనాలు రిపేర్ అవ్వచ్చు వాటి చిన్న చిన్న ప్రమాదాలు రావచ్చు మొత్తం మీద వాహనాల వల్ల ఇబ్బంది పడతారు మాతృ సౌఖ్యం తక్కువ అవుతుంది అంటే మాతృస్థానానికి దూరంగా వెళ్ళడం కానీ లేదా తల్లిగారికి ఏమైనా స్టగులు ఇబ్బందులు రావడం వల్ల కానీ మొత్తం మీద మాతృ సౌఖ్యం తగ్గుతుంది సో ఏదైనా మొత్తానికి జాతకుడికి మనశ్శాంతి తక్కువగా ఉంటుంది అయితే మరి వ్యయాధిపతిగా ఉన్నటువంటికి రవి ఐదో స్థానంలో ఉన్నాడు ఇది మీ పిల్లలు కొంచెం చదువు కూ వేరే ప్రాంతం వెళ్ళటం ఉద్యోగం వచ్చి దూరం వెళ్ళటం మొత్తం మీద మీ యొక్క సంతానం మీ నుంచి దూరం అయ్యే అవకాశం ఉంది అది వృత్తి అవచ్చు వేరే కారణాల వల్ల అవ్వచ్చు మొత్తం మీద ఇది అనుకూలంగా అనుకూలమే అనుకుందాం బాగుంది పర్వాలేదు శుక్కుడు నాలుగో స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే మరి ధనాధిపతిగా నాలుగో స్థానంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే మరి ఏదన్నా వాహనం కొనే ప్రయత్నం కానీ స్థిరాస్తి అభివృద్ధి చేయడం కానీ మన గృహానికి కావలసినటువంటి సదుపాయాలు సౌకర్యాలు కల్పించుకోవడం కానీ జరుగుతుంటదు సో అలాగే రాష్ట్రాధిపతి బుధుడు కూడా చతుర్థంలో ఉన్నాడు కాబట్టి మొత్తం మీద ఏంటంటే స్థిరాస్తి సంబంధించిన విషయాలు గృహానికి సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బంది కలుగుతుంది అలాగే కొంత మంచి కూడా జరుగుతుంది ఇక్కడ ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే చతుర్థ అష్టమాధిపతుల పరివర్తన అష్టమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు నాలుగులో ఉంటే చతుర్థాధిపతి గురువు అష్టమంలో ఉన్నాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ జాతకుడికి ప్లేస్ ఆఫ్ చేంజ్ ఇండికేట్ చేస్తుంది సో ఈ విధంగా దాన్ని స్థిరపడితే అది మనం అనుకూలంగా మార్చుకోవచ్చు ఇంకా ఆరో స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఉత్తిరి ఇచ్చే కానీ విద్యార్థులైతే చదువు రీచ్ ప్లేస్ మారే అవకాశం ఉంది ఇక సప్తంలో రాహుగ్రహ సంచారం ఇది కొంతవరకు వైవాహిక జీవితంలో ఇతరుల ప్రమేయం వల్ల అపవాదులు రా వచ్చే అవకాశం ఉంది ఒకరి మీద ఒకరికి అనుమానం రావడం కానీ లేదంటే ఇతరుల జోక్యంతో అనుమానం వచ్చే విధంగా వాళ్ళు మిమ్మల్ని ఇంటికేట్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ సమయంలో భార్యాభర్తల మధ్య ఏమైనా విభేదాలు ఉంటే అవి పరస్పరం మీరు ముఖాముఖ తేల్చుకోవడం మంచిది తప్ప మధ్యవర్తుల మాటలో ఇతరుల మాటలో వినడం వల్ల నమ్మడం వల్ల లేదంటే ఏదో సెల్ ఫోన్లో చూసో వాట్సాప్లో చూసి అపార్థం చేసుకోవడం కన్నా డైరెక్ట్గా తేల్చుకోవడం వల్ల అది ఏ విషయం ఏమి ఉండదు కాబట్టి మీరు ఆ విధంగా అపార్థాలే పోకుండా ఫేస్ టు ఫేస్ తేల్చుకోవడం మంచిది సరే కొంతమందికి ఇదే సమయంలో ఇతరులతో పరిచయం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఏర్పడినటువంటి రిలేషన్స్ అఫైర్సు జాతకుడు అపకీర్తికి భంగం కలిగించే విషయం జరుగుతూ ఉంటుంది అది దీర్ఘకాలికంగా అనేక ఇబ్బందులకు కారణమయ్యే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే సప్తంలో రాహు ఉన్నప్పుడు కొద్దిగా నిజాయితీ లేని వ్యక్తులు సంఘంలో మంచి పేరు లేని వారితో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి సో ఆ పరిచయం కొంతకాలం పాటు మీకు ఆనందాన్ని కలిగించిన తర్వాత తర్వాత అది మీ పతనానికి మీ అపకీర్తికి కారణం అవుతుంటుంది కాబట్టి సాధ్యైనంత వరకు ఇటువంటి విషయాలకి దూరంగా ఉండడం మంచిది మరి రాశిలో ఉన్నటువంటి కేతువు కూడా కొన్ని సందర్భాలు ఇటువంటి ప్రోత్సహించే అవకాశాలు కూడా లేకపోలేదు బట్ ఎనీహో కేతువు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం జరుగుతుంటుంది చాలా కన్ఫ్యూజ్ మైండ్ ఏర్పాటు చేస్తుంటారు ఏదో జాలితోనో ఏదంటే ఎవరినన్నా ఉపయోగ ఉపయోగపడుతున్నామని మీరు అనుకోవచ్చు కానీ అవతల వాళ్ళు వేరే విధంగా అనుకొని మిమ్మల్ని వాళ్ళు వాడుకొని మీ యొక్క ఆర్థికపరమైనటువంటి డౌన్ఫాల్కి కారణమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమయంలో మరి ఎవరితో పరిచయం పెంచుకోవడం కానీ వాళ్ళతో స్నేహం ఇంకోటో పెంచుకోకుండా తొందరలోనే దగ్గరలోనే మరి ఏదో ఆదిలోనే దాన్ని కట్ చేసుకుంటే మంచిది బట్ ఏదైనా జాతకుడు మరి వృత్తి సంబంధించిన విషయాల్లో స్థల మార్పు జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా వృత్తి మీద కాన్సన్ట్రేట్ చేస్తే మంచిది తప్ప ఇతర విషయాలు పక్కన పెట్టి కేవలం వృత్తి సంబంధించిన విషయాలు స్థిరాస్తి సంబంధించిన విషయాలు దృష్టి దృష్టి పెట్టడం మంచిది ఏదైనా ప్రస్తుతం జరుగుతున్నది పుష్యమాసం అంటే పుష్యమాసం అంటే పౌర్ణమి రోజు పుష్యమి నక్షత్రంలో చంద్రుడుండగా ఏర్పడింది పుష్యమాసం అవుతుంది ఈ మాసం శని భగవానుడికి అత్యంత ప్రియమైనటువంటి నెల అందుకని ఈ నెలలో చేసే ఏ దైవ కార్యక్రమం ముఖ్యంగా సోమవారం కానీ శనివారం కానీ శివుణ్ణి అభిషేకం చేసుకోవడం ఇంకా బాగా శని యొక్క ఇబ్బందులు కష్ట అంటే శని ఇబ్బందులు అని కాదు మీరు అటువంటి ఇబ్బందులు కష్టాలు పడుతున్నప్పుడు అంటే ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వృత్తిపరంగా కానీ ఇబ్బందులు పడుతున్నప్పుడు ఈ నెల అంతా కూడా వీలైతే శివాలయాన్ని దర్శించుకోవడం వీలైతే మీకు అనుకూలమైనటువంటి రోజు సోమవారం లేదంటే శనివారమా శివాలయాన్ని దర్శించడం అలాగే శివునికి ఇష్టమైనటువంటి మాస శివరాత్రి రోజు ఖచ్చితంగా ఆ రోజు మీరు ప్రదోష వేళలో శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల అలాగే ఈ నెల అంతా కూడా నియమంగా అంటే కార్తీక మాసంలో మనం ఏ విధంగా నియమంగా ఉండు ఎన్వి అది తినకుండా పవిత్రంగా ఉంటామో ఈ నెల కూడా సాధ్యమైనంత వరకు కనీసం నెల రోజులు కొన్నాళ్ళు అయిపోయింది కాబట్టి కనీసం ఒక పదకొండు రోజులు లేదంటే ఐదు రోజులు ఒక దీక్షగా నియమంగా మరి దీక్షగా చేసినప్పుడు కానీ లేదంటే ఒక మూడు శనివారాలు నియమంగా ఉన్నా కనీసం ఒక శనివారం నియమంగా ఉన్న ఈ పుష్యమాసంలో మీరు ఒక వారం నియమంగా ఉంటే అది ఒక వంద వారాల ఫలితం శని భగవాన్ అనుగ్రహంతో లభించే అవకాశం ఉంది కాబట్టి ఈ నెల అంతా కూడా మీరు శనిగ్రహ అనుగ్రహం కోసం మరి నవగ్రహాల్లో శని భగవాన్కి అభిషేకమన్నా చేయించుకోవచ్చు లేదా శివుడికి అభిషేకం చేసుకోవచ్చు మీకు తోచిన విధంగా మీకు ఏది అవకాశం ఉంటే మీకు మనసుకి ఏది తృప్తి అనిపిస్తే ఆ విధంగా మీరు శివారాధన చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ శని పెట్టే ఇబ్బందుల నుంచి ఈ వారం ఈ నెల చేయడం వల్ల హండ్రెడ్ మరి మీకు మంచి శుభాన్ని మంచి జీవితాన్ని శని భగవాన్ అనుగ్రహంతో కలుగుతుందని ఆశిస్తూ సాధారణంగా ఈ వార ఫలాలు మాస ఫలితాలు కానీ గమనిస్తున్నవారు దాన్ని ఫాలో అవుతున్నవారు కేవలం ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు పూర్తిగా జరిగే అవకాశం ఎంతవరకు ఉంటుంది ఉండదు అన్న విషయాన్ని మీ యొక్క జన్మజాతకంలో జరుగుతున్నటువంటి దశలను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది సో అయితే చాలా వరకు జాతకుడు ఉండే పరిసర ప్రాంతాలు అతను చేస్తున్నటువంటి వృత్తి వ్యవహారాలు అతని అలవాట్లు ఆలోచన విధానాన్ని బట్టి కూడా గ్రహాలు ఇచ్చే ఫలితాలు కూడా మారడం జరుగుతూ ఉంటుంది సో అందుకని గ్రహాలు అనుకూలంగా ఉండాలంటే మీ యొక్క నడవడిక దైనందిన ప్రవర్త ప్రవర్తన బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వహించినప్పుడు గ్రహాలు కంపల్సరీగా మీకు అనుకూలించే అవకాశం ఉంటుంది మీ నడవడికలో కానీ ప్రవర్తనలో కానీ బాధ్యతారహితంగా ప్రవర్తించినప్పుడు అంటే కుమారుగా తల్లిదండ్రులు నిందించడం కానీ వారిని గౌరవించకపోవడం కానీ అలాగే భార్య పిల్లల మీద సరైనటువంటి బాధ్యత లేకుండా విచ్చలవిడిగా ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ అలాగే అక్రమంగా ధన సంపాదన చేసినప్పుడు ఆ సంబంధించిన గ్రహాలు మీకు పాజిటివ్గా కాకుండా నెగిటివ్ ఫలితాలు ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కూడా ఉండే అవకాశం ఉన్నాయి అంటే తాత్కాలిక సుఖం కోసమో ఆనందం కోసమో జాతకుడు తాపత్రేయపడకుండా రెస్పాన్సిబిలిటీగా తన యొక్క సంపాదించిన ధనాన్ని కుటుంబ సభ్యులతో తల్లిదండ్రులతో కలిసి పంచుకున్నప్పుడు మీ యొక్క పాప ఫలితం కూడా ఆ విధంగానే వాళ్ళు కూడా పంచుకొని మీకు గ్రహాల యొక్క స్థితి మీకు అనుకూలిస్తుంది అంటే మీరు మీ యొక్క కష్టాన్ని వాళ్ళకు సక్రమంగా పెట్టడం వల్ల వాళ్ళు పుణ్యపల్లితో మీకు రావడం వల్ల మీ యొక్క ఇబ్బందులు కష్టాలు నష్టాల నుంచి మీరు బయటపడి సంతోషంగా ఆనందంగా జీవించే అవకాశం ఉంటుంది సో ఏదన్నా ఈ గ్రహాలు కూడా మీ మీ స్థితిని బట్టి పరిస్థితిని బట్టి అనుకూలిస్తాయే తప్ప మీరు ఎంత కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు చేసినా మీ వృత్తిలో మీ యొక్క బాధ్యతలో రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు హండ్రెడ్ పర్సెంట్ జాతకులు మీకు నెగిటివ్ ఫలితాలు పొందడం జరుగుతుండదు ఉదాహరణకి తండ్రిని చూడనప్పుడు రవి తల్లిని చూడినప్పుడు చంద్రుడు అన్నదమ్ముని చూడినప్పుడు కుజుడు ఈ విధంగా గ్రహాలు మీకు నెగిటివ్ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది బట్ వాళ్ళ వాళ్ళ బాధ్యతను ఎలాగున్నా వాళ్ళు ఎటువంటి వారైనా మీ బాధ్యత సక్రమంగా నిర్వహించినప్పుడు మీకు గ్రహాలు అనుకో నుంచి మీకు ఖచ్చితంగా మంచి స్థాయిని మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి